Hi friends, welcome to my channel. Iron Man channel lo 7th class math chapter 13 area and parameter le chess 6 anedi nechukundam. Okay na? First question chudandi. A path 2.5 meters wide is running around a square field whose side is 45 meters. Determine the area of the path. Okay na? A path 2.5 a path ante entante chudandi first dent kadigadu square kadigadu. Diagram anedi మెయిన్ ఇంపార్టెంట్ ఓకేనా డయాగ్రామ్ ఉంటే మీకు ఈజీగా అర్థం అవుతుంది స్క్వేర్ అనేది ఎలా ఉంటుంది ఈ షేప్ లో ఉంటుంది దీనికి పాత్ ఎంత చూడండి ఇది ఇలాగా స్క్వేర్ ఇంకోటి తీసుకోండి ఒక స్క్వేర్ ఫీల్డ్ తీసుకొని దానికి వైడ్ 2.5 మీటర్స్ ఇచ్చాడన్నమాట ఓకేనా ఇదంతా ఒక పాత్ నీటిగా ఇలా మీరు చెక్స్ లా తీసుకోండి ఓకేనా ఇప్పుడు సైడ్ అంటే ఇచ్చాడు ఇదిగోండి ఇది సైడ్ 45 మీటర్స్ ఇచ్చారన్నమాట ఇప్పుడు మీకు ఏంటి అడిగారు డిటర్మైన్ ద ఏరియా ఈ యొక్క ఏరియా ఒక పార్ట్ కనుక్కోమన్నాడు ఈ పార్ట్ యొక్క ఏరియా కనుక్కోమన్నాడు చాలా సింపుల్ ఫస్ట్ సొల్యూషన్ చూడండి ఫస్ట్ దాండి ఇన్నర్ సైడ్ ఆఫ్ స్క్వేర్ ఇన్నర్ इनर साइड अंटे लोपला इनर साइड ऑफ स्क्वेयर अंत इच्चाडु मनकि 45 मीटर्स दीनिकि फस्ट एरिया कट्टियंडि एरिया ऑफ इनर साइड स्क्वेयर ओके ना एरिया कट्टेस्ते दीनिकि एंटि फार्मूला एरिया ऑफ साइड फार्मूला एंटि s into s अंटे 45 into 45 45 45 जर अंटे 2025 स्क्वेयर मीटर्स मीटर इंटू मीटर स्क्वेयर मीटर्स कदा मीटर स्क्वेयर अनि रासुकोवच्चु इप्पुडु मनकि लेंथ ऑफ पाथ लेंथ ऑफ पाथ एंत इच्चाडु 2.5 मीटर्स इच्चाडु ओकेना इप्पुडु साइड ऑफ आउटर स्क्वेयर कट्टाल मनकि इन्नर साइड कट्टाम मरि आउटर साइड साइड ऑफ आउटर स्क्वेयर దీనికి సైడ్ ఆఫ్ అవుటర్ స్క్వేర్ అనేది ఎలా కట్టాం అంటే అంటే బయట ఉన్న మనకి లోపల 45 మీటర్స్ ఇచ్చాడు బయటది మనకి ఎంత తెలియాలి కదా అవుటర్ సైడ్ అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనకి ఫస్ట్ ఇన్నర్ ఎంత ఇచ్చాడు 45 కదా ఇచ్చాడు 45 ప్లస్ మనకి లెంగ్త్ ఆఫ్ ది పాత్ ఎంత ఇచ్చాడు 2.5 దీన్ని 2 టైమ్స్ ఎడిషన్ చేయాలి ఓకేనా 2. ఇచ్చిన ఇన్నర్ సైడ్ ఇచ్చాడు కదా స్క్వేర్ ఇన్నర్ సైడ్ అది అండ్ మనకి ఇచ్చిన లెంగ్త్ ఆఫ్ పాత్ 2 టైం ఎడిషన్ చేయాలి ఇప్పుడు 45 ప్లస్ 2.5 2.5 అంటే ఎడిషన్ చేస్తే 2.5 2.5 5 5 10 5.0 అంటే 5 అని అర్థం 45 ప్లస్ 5 ఎంత 50 ఇప్పుడు మనకి అవుటర్ స్క్వేర్ అనేది వస్తుంది ఇప్పుడు దీనికి ఏరియా కట్టేడమే ఏరియా ఆఫ్ అవుటర్ స్క్వేర్ ఏంటి ఫార్ములా s into s అంటే 50 into 50 ఎంత 50 into 50 2500 స్క్వేర్ మీటర్స్ ఆన్సర్ ఓకేనా ఇప్పుడు ఏరియా మనకి లాస్ట్ డిటర్మైన్ ఏం అడిగాడు ఏరియా ఆఫ్ ది పాత్ అనేది అడిగాడు ఏరియా ఆఫ్ పాత్ ఫార్ములా ఏంటి ఏరియా ఆఫ్ అవుటర్ స్క్వేర్ area of outer square minus area of inner square area of outer square minus area of inner square area of outer square ఎంత వచ్చింది 2500 minus area of inner square ఎంత వచ్చింది 2025 minus చేస్తే 475 square meters answer ఓకేనా చాలా సింపుల్ గా ఉంది కదా అంతే దీనికి ఆన్సర్ అనేది అయిపోయింది అంత వర్కింగ్ మాట ముందు డయాగ్రామ్ వేసుకుంటే మీకు ఈజీగా తెలుస్తుంది ఓకేనా ఫస్ట్ ఏరియా ఆఫ్ ఇన్నర్ కడతాం లెంగ్త్ ఆఫ్ ది పార్ట్ ఇచ్చాడు మనకి ఔటర్ అనేది మనకు తెలియదు సైడ్ ఆఫ్ ఔటర్ స్క్వేర్ ఒక సైడ్ కట్టాలంటే ఇన్నర్ కి అండ్ దీన్ని 2 టైమ్స్ ఎడిషన్ చేయాలన్నమాట ఓకేనా ఎడిషన్ చేస్తే వచ్చిన ఆన్సర్ కి ఏరియా ఆఫ్ ఔటర్ స్క్వేర్ కూడా కట్టేస్తాం నెక్స్ట్ సెకండ్ సమ్ చూడండి The central hall of a school is 18 meters long and 12.5 meters wide.
అంటే ఒక సెంట్రల్ స్కూల్ యొక్క హాల్ ఎంత ఉంది 18 మీటర్స్ లాంగ్ ఉందంట అండ్ 12.5 మీటర్స్ వైడ్ ఇచ్చాడు ఎ కార్పెట్ ఇస్ టు బి లెడ్ ఆన్ ద ఫ్లోర్ లీవింగ్ ఎ స్ట్రిప్ 50 సెంటీమీటర్స్ వైడ్ నియర్ ద వాల్స్ అన్కవర్డ్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద కార్పెట్ అండ్ ఆల్సో ద అన్కవర్డ్ పోర్షన్ ఈ కార్పెట్ అంటే ఏంటంటే పని చేస్తున్నప్పుడు ఏంటంటే 15 సెంటీమీటర్స్ అనేది వదిలేశాడట అన్కవర్డ్ అది ఎంతైతే వదిలేశాడో ఆ పోర్షన్ అనేది మనం ఏంటంటే ఏరియా ఆఫ్ ది కార్పెట్ ముందు ఆ కార్పెట్ యొక్క ఏరియా కనుక్కోవాలి అండ్ ఎంతైతే వదిలేశాడో ఆ అన్కవర్డ్ పొజిషన్ కూడా మనం ఏంటంటే పోర్షన్ అనేది మనం కనుక్కోవాలన్నమాట ఓకేనా సెకండ్ సమ్ చూడండి ఫస్ట్ ఫస్ట్ దీనికి నేంటి డయాగ్రామ్ అన్నాను ఏ సెట్ అండ్ హాల్ దీనికి రెక్టాంగిల్ వేసుకున్నాం ఇలాగా హాల్ అనేది ఇలాగే ఇక్కడ ఉంటుంది ఇంచుమించు కొంచెం నెక్స్ట్ దీనిపైన ఇంకో లేయర్ ఓకేనా ఎంత ఇచ్చాడు మొత్తం లాంగ్ అంటే 18 మీటర్స్ ఇది ఇలాగా పాత్ మాట అండ్ వైడ్ ఎంత ఇచ్చాడు 12.5 ఇది అవుటర్ సైడ్ తీసుకున్నాం కాబట్టి ఇది కూడా ఎంత 12.5 మీటర్స్ అవుటర్ సైడ్ తీసుకోవచ్చు ఇప్పుడు చూడండి సేమ్ ఇందాక ప్రాసెస్ లాగే చిన్నది మారుతుంది అంటే ఫార్ములా ఏం మారుతుంటుంది సింపులే ఫస్ట్ లెంత్ ఆఫ్ అవుటర్ రెక్టాంగిల్ ఎంత లెంత్ ఆఫ్ అవుటర్ రెక్టాంగిల్ 18 మీటర్స్ నెక్స్ట్ బ్రెత్ ఆఫ్ ఔటర్ రెక్టాంగిల్ ఎంత 12.5 మీటర్స్ ఇది లెంత్ బ్రెత్ అనేది ఇచ్చాడన్నమాట వాడే ఓకేనా ఇప్పుడు మనం ఏరియా ఆఫ్ ఔటర్ రెక్టాంగిల్ దీనికి ఏరియా కట్టాలి ఏరియా ఆఫ్ ఔటర్ రెక్టాంగిల్ ఏంటి ఏరియా ఆఫ్ ఔటర్ రెక్టాంగిల్ ఫార్ములా ఎల్ ఇంటూ బి అంటే 18 ఇంటూ 12.5 మల్టిప్లికేషన్ చేస్తే 225 స్క్వేర్ మీటర్స్ ఓకేనా 220 వన్ ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి సారీ 225 స్క్వేర్ మీటర్స్ టూ థౌజండ్ 250 వస్తుంది ఇక్కడ వన్ ప్లేస్ తర్వాత పాయింట్ అనేది పెట్టుకోవాలి కాబట్టి పాయింట్ తర్వాత జీరో ఉన్న లేకపోయిన ఒకటే కాబట్టి 225 స్క్వేర్ మీటర్స్ ఇప్పుడు లెంత్ ఆఫ్ ది పాత్ ఇప్పుడు ఇచ్చే చూడండి లెంత్ ఆఫ్ ది పాత్ ఎంత 50 సెంటీమీటర్స్ లెంత్ ఆఫ్ ది పాత్ ఎంత 50 సెంటీమీటర్స్ ఇప్పుడు మనం ఏంటి ఔటర్ వచ్చింది మనం ఏంటి కనుక్కోవాలి ఇన్నర్ కనుక్కోవాలి ఇందాక ఇన్నర్ వచ్చింది కాబట్టి ఔటర్ కనుక్కున్నాం కదా ఇప్పుడు లెంత్ ఆఫ్ ఇన్నర్ రెక్టాంగిల్ ఇన్నర్ కనుక్కోవాలి ఇన్నర్ కనుక్కోవాలంటే మనకేంటి ఫార్ములా చూడండి ఇక్కడ 18 ఎంతైతే ఇచ్చాడో 18 మీటర్స్ ఓకేనా లాంగ్ ఇచ్చాడు కదా దాని యొక్క లెంత్ లోంచి 1 మీటర్ అనేది మైనస్ చేయాలి ఓకేనా 1 మీటర్ మైనస్ చేస్తే ఎంత 17 మీటర్స్ అదే ప్రాసెస్ లో సేమ్ మళ్ళీ బ్రెత్ ఎంత ఇచ్చాడు 12.5 దీంట్లోంచి కూడా ఎంత అంటే 1 మీటర్ అనేది మైనస్ చేయాలి 12.5 లోంచి 1 మీటర్ తీస్తే ఎంత 11.5 మీటర్స్ ఇది లెంత్ యొక్క ఇన్నర్ రెక్టాంగిల్ ఇది బ్రెత్ ఓకేనా లెంత్ బ్రెత్ రెండు ఉండాలి కదా బ్రెత్ ఆఫ్ ఇన్నర్ రెక్టాంగిల్ ఓకేనా ఇది 1 మీటర్ మైనస్ చేయడం లెంత్ లోంచి 1 మీటర్ అండ్ బ్రెత్ లోంచి 1 మీటర్ ఇప్పుడు మనం ఏంటి కనుక్కోవాలి ఏరియా ఆఫ్ ఔటర్ రెక్టాంగిల్ సారీ ఇన్నర్ రెక్టాంగిల్ ఏరియా ఆఫ్ ఇన్నర్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి ఎల్ ఇంటూ బి అంటే 17 ఇంటూ 11.5 ఎంత 1955 స్క్వేర్ మీటర్స్ ఇప్పుడు మనం ఏంటి కనుక్కోవాలి ఏరియా ఆఫ్ పాత్
area of path formula enti area of outer rectangle minus area of inner rectangle. Area of outer rectangle formula and the answer is 225.0 and 195.5 minus test answer 29.5 and the answer is correct. Process and the diagram working end and the sum is easy. Next another sum is third sum. The length of side of a grassy square plot is 80 meters. Okay, now grassy ante entante garden untadu kada. Okay, now square ante motta total part ante 18 meters. Two walking paths each 4 meters wide and constructed parallel to the side of the plot such that they cut each other at the center of the plot. Two walking plots ఉన్నాయంటే ఏంటి ఇలాగా ఇలా ఒకటి ఇలా ఒకటి 4 మీటర్స్ కన్స్ట్రక్ట్ అంటే రెండు సమాన పారలల్ అంటే ఏంటి సమానంగా ఉన్నాయన్నమాట కట్ ఈచ్ అదర్ రెండుకి కట్ ఏంటి సెంటర్ లో కట్ అవుతుందంట సెంటర్ ఆఫ్ ది ప్లాట్ డిటర్మైన్ ది ఏరియా కవర్డ్ బై ద పాత్స్ ఆ పాత్ ఎంతైతే ఏరియా కవర్ చేసిందో దాన్ని మనం కనుక్కోవాలి ఫస్ట్ చూడండి ఒక ఏంటి ఇచ్చాడు స్క్వేర్ ఇచ్చాడు స్క్వేర్ గ్రాస్ ఇచ్చాడు అలా అనుకుందాం ఓకేనా మొత్తం ఎంత ఇచ్చే ఎంత ఇచ్చాడు 80 మీటర్స్ టు వాకింగ్ పాత్స్ ఇందులో టు అంటే ఇలా ఒకసారి టు వాకింగ్ పాత్స్ మధ్యలో ఎక్కడ సెంటర్ ఓకేనా సెంటర్ ఏంటన్నది కట్ చేశారంట ఓకేనా సెంటర్ ఈచ్ సైడ్ ఎంత ఇచ్చాడు 4 మీటర్స్ 4 మీటర్స్ అంటే అన్ని ఈక్వల్ 4 మీటర్స్ ओके ना मन इपड़े कौल टोटल कौल मत एंत कवर चेसिंदो अदी मन कौले ओके ना फर्स्ट चूडंडि थर्ड सम साइड ऑफ स्क्वेयर एंता 80 मीटर्स साइड ऑफ स्क्वेयर अंता 80 फर्स्ट एरिया कट्टेयंडि एरिया ऑफ स्क्वेयर फार्मूला एंटी एस इंटू एस अंटे 80 इंटू 80 6400 स्क्वेयर मीटर्स इप्पुडु लेंथ ऑफ दि पाथ दीनिकि लेंथ ऑफ दि पाथ एंत दीनिकि लेंथ अयिना ब्रेथ अयिना ओकटे कदा लेंथ ऑफ दि पाथ 80 मीटर्स नेक्स्ट ब्रेथ एंत अवुतुंदि ब्रेथ ऑफ दि पाथ 4 मीटर्स अनेदि अवुतुंदि इप्पुडु दीनिकि एरिया अनेदि कनुक्कोवालि एरिया ऑफ पाथ सॉरी प्लाट पीओएलटी प्लाट अंत एल इंटू बी अंत 80 इंटू 4 320 इप्पुडु एरिया ऑफ टोटल प्लाट्स मोत्तम दीनिकि एरिया कट्टाली अंटे एंटी ई साइड ओक साइड कट्टि इंको साइड कूडा मनकि एंटंटे ईजीगा वच्चेस्तदि अंटे 320 प्लस 320 अंत 640 मीटर स्क्वेयर स्क्वेयर मीटर्स अन्ना मीटर स्क्वेयर अन्ना ओकटे इप्पुडु साइड ऑफ शेडेड पार्ट अंटे साइड ऑफ शेडेड पार्ट एंत वच्चिंदि मनकि 4 मीटर्स दीनिकि एरिया कट्टंडि एरिया ऑफ शेडेड पार्ट अंत एरिया s इंटू s अंटे एंटि 4 इंटू 4 4 4 जार 16 स्क्वेयर मीटर्स इप्पुडु एरिया ऑफ पार्ट अनेदि मनं एला कनुक्कोवालंटे एरिया ऑफ द पार्ट मोत्तं मनकि एंत वच्चिंदि टोटल प्लाट्स 640 वच्चिंदि 640 लोंचि एरिया ऑफ शेडेड पार्ट एंतैते शेड चेसामो आ पार्ट एंटंटे माइनस चेयालि 16 640 लोंचि 16 तीस्ते एंत 624 मीटर स्क्वेयर अंते रिमेनिंग टू सम्स वच्चेसी नेक्स्ट पार्ट लो चेप्तानु एंदुकंटे बिग सम्स वल्ल एंटंटे वीडियो अनेदी लांग अयिपोद्दी नेक्स्ट वीडियो लो रिमेनिंग टू सम्स नेनु मीकु एक्सप्लेन चेस्तानु ओकेना मीकु ई वीडियो नच्चिनट्लयिते लाइक चेयंडी शेर चेयंडी सब्सक्राइब मात्रं
చెడ మర్చిపోకండి।